అంటాను అందరు అద్భుతంగా నటించారు. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి తెర ముందు చెప్పాను, ఇప్పుడు తెర వెనక పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ఆనిసలు కష్టపడి ఈ సినిమా ఎంతో అద్భుతంగా వస్తుంది, ఇది ఒక మాకు అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు అని పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ సినిమాని ఘన విజయం చేసినందుకు, సినిమాని ప్రేమించే ప్రేక్షక ప్రతి ప్రేక్షక దేవుడికి, ఇవన్నీ నేను చెప్పిన భేదభావాలు లేకుండా ఈ యొక్క సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మా నిర్మాతలు ఇక నవీన్ గారు రండి, ఈ నా పక్కన చాలు, ఇక్కడైతే నేను మీకంటే పొడవు కనబడతా, ఇక్కడ నిలబడ్డా అనుకోండి నేను వెనక్కి వెళ్ళలేను, మా అప్పుడు మరుగుజ్జులా కను ఇటరండి రవి గారు, మరలా మీ మీద కొంచెం చాలాసేపు నిలబడి అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఒకటి ఉంది, అమితాబ్ బచ్చన్ డైలాగ్ అదే అమ్మకి పరం తిన అరే హైట్ కిత్నా అంటే సాప్ చార్ ఫీట్ చార్ ఇంచ్ అంటాడు, చాలా ఏక సరిపెద్ది అయినా తో దో ఫీట్ దో ఇంచ్గా పనిచేయ, ఎవరిని ముగ్గురిని ముగ్గురి గుర్తుందానా అమర్ అక్బర్ అంతని. సో అంత చాలా మంచి నిర్మాతలు, సినిమా అంటే ప్యాషన్, ఒక సినిమా ఏదో పిచ్చి పిచ్చిగా కూడా తీద్దామని కాదు, ఏదో హడావుడికి ఒక చిన్న కుటీర పరిశ్రమలా కాదు, అది చిన్న కుటీర పరిశ్రమే కానీ ఉపయోగపడే పరిశ్రమ, అందరికీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు, అలాగే ఎంతో మంచి అందరూ హీరోలతో సినిమాలు తీస్తున్నారు, వెరీ గుడ్, స్పర్ధే భర్తతే విద్య అంటాం, అంటే పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు, పోటీ అన్నది ఎప్పుడు ఉండాలి, పోటీ ఉంటేనే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది, మనల్ని మనం ఏదో విజయాలకి పొంగిపోవడమో లేకపోతే ఫ్లాపులకి కృంగిపోవడమో కాదు, మళ్ళీ మనల్ని సరి చేసుకునే ఒక మంచి ఆయుధం ఏంటంటే స్పర్ధే భర్తతే విద్య, పోటీ పోటీ ఉండాలి. అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు, టర్కీ విషయంలో అయితే ఖర్చు విషయంలో దేంటని వెనకాడకుండా సినిమాయే ఊపిరిగా, సినిమాయే ఆహారంగా, సినిమా సినిమాయే ఒక కలగా జీవిస్తున్న నిర్మాతలు నవీన్ గారు, మన ఎలమంచరి రవిశంకర్ గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎక్కడ చందు సరే